13వ తేదీన మన దేశానికి ఎన్నికలు జరగనున్నాయి. దేశ ప్రధానమంత్రిగా ఎవరుండాలో మనమందరం కూడా మన ఓటు హక్కు ద్వారా నిర్ణయించనున్నాము. ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో, ఎవరు ప్రధానమంత్రి అయితే ఈ దేశం భద్రంగా ఉంటుందో, ఎవరు ప్రధానమంత్రి అయితే ఈ దేశం అభివృద్ధి చెందుతుందో, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే మన జీవితాలు మన పిల్లల జీవితాలు బాగుపడతాయో నిర్ణయించేటువంటి ఎన్నికలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గతంలో ప్రధానమంత్రిగా మరి వారు ఏ రకంగా సేవలు చేశారో మనకు తెలుసు. కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా అనుకుంది భారతదేశంలో కరోనా వస్తే కొన్ని కోట్ల మంది చనిపోతారు, 50 సంవత్సరాల పైన ఎవరు బతకరు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యంత అద్భుతంగా కరోనాను ఓడించడం జరిగింది. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి, ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి, ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ 3 సార్లు ఇంజెక్షన్స్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడినటువంటి నరేంద్ర మోడీ గారు మనకు అందరికీ తెలుసు. అంతేకాదు కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారనే దృక్పథంతో అందరికీ తెల్ల కార్డు మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అప్పుడు మొదలుపెట్టినటువంటి ఉచిత బియ్య పథకం ఇంకా కొనసాగిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన మొన్న చెప్పాడు, కరోనా పోయినా పర్లేదు, నేను మాత్రం బియ్యం ఇవ్వను, అపను, మా పేద ప్రజలకు ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు, ప్రతి ఒక్కరికి కూడా తిండి పెట్టాల్సిన బాధ్యత నాది అని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. ఎందుకంటే ఆయన కూడా ఒక పేద కుటుంబంలో జన్మించాడు, పేదవాళ్ళ కష్టాలు తెలుసు, పేదవాళ్ళ ఇబ్బందులు తెలుసు. నరేంద్ర మోడీ గారు పసిపడినప్పుడు వాళ్ళ తల్లి ఇండ్లల్లో వంట పాత్రలు శుభ్రం చేసి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నడిపింది. నరేంద్ర మోడీ గారి తండ్రి గారు రైల్వే స్టేషన్లో చిన్న చిన్న కేతులు కట్టుకొని టీ అమ్మి, గాజు గ్లాసులలో టీ అమ్మి ఆ వచ్చిన డబ్బులతో కొడుకును చదివించారు. అటువంటి పేద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఈరోజు పేదవాళ్ళందరికీ మరి బియ్యం ఇవ్వడం కానీ, వంట గ్యాస్ ఎల్పిజి సిలిండర్ కనెక్షన్ ఇవ్వడం కానీ, పేదవాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, పేదవాళ్ళందరికీ 5 లక్షల రూపాయల సంవత్సరానికి కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ పేరుతో పథకాన్ని ప్రారంభించబోతా ఉన్నాడు. రానున్న రోజుల్లో మనందరికీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా 1 రూపాయి కట్టాల్సిన అవసరం ఉండదు, అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు, ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఉండదు, బంగారం అమ్మాల్సిన అవసరం ఉండదు. అందరికీ నరేంద్ర మోడీ గారే చూసుకుంటారు. అంతేకాదు ప్రతి పొదుపు సంఘానికి గతంలో 5 లక్షల రూపాయల లోన్ వచ్చింది. మోడీ గారు గతంలో వచ్చినప్పుడు 5 లక్షలు చేసిండు, తర్వాత 10 లక్షలు చేసిండు, ఇప్పుడు 17 లక్షలు చేసిండు. రానున్న రోజుల్లో ఇప్పుడు 20 లక్షలు కూడా కొంతమందికి వస్తా ఉన్నాయి. డిఫాల్ట్ లేకుండా ఉన్నటువంటి అన్ని పొదుపు సంఘాలకు కూడా 20 లక్షల వరకు కూడా బ్యాంకులు పైసలు ఇస్తారు. పైసలు ఇవ్వడమే కాదు, పైసలు తీసుకొని మిత్తికి నడపడము, పైసలు తీసుకొని బర్త్డే చేసుకోవడమే కాదు, పైసలు తీసుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా